నమస్తే, మీ సారు వాళ్ళ సార్ రాజీవ్ గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? అక్కడే నేను మాట్లాడాలి. ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, ఒకటే వేటకి నరికి పెడతా, ఊరుకు ఊరుకు ఊరకరు, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. సార్ సార్ నమస్తే సార్. చార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి, నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. రండి కూర్చోండి, ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి, మీరే కదా పొద్దున చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు, కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంతా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపాడు బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదినా? సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండా, చేస్తున్నాం. అయ్యో, నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే మాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్ గా చేస్తా, బతికిపో. ఫస్ట్ టైం దీంతోనే స్టార్ట్ చేయాలంట. తాగుతానంటే తీసుకొచ్చాను.